హలో బియర్స్ వెల్కమ్ టు గైల్బాస్ కిచెన్ ఇవాల్ మన వీడియోలో బేకరీ స్టైల్లో టొమాటో కెచెప్ని ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ బాగా ఎర్రగా మక్కిన టొమాటోస్ని తీసుకోవాలి నంబర్స్లో చెప్పాలంటే ఐదు లేదా ఆరు టొమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల బీట్రూట్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా మూడు లేదా నాలుగు ఎండుమిర్చి టేస్ట్కి సరిపడా ఒక టీ స్పూన్ సాల్ట్ ఆ తర్వాత అందులో కప్ వైట్ వెనిగర్ నాలుగు లేదా ఐదు వెల్లుల్లి కప్ వాటర్ ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా రింగ్స్లా కట్ చేసి యాడ్ చేసుకున్న తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసి ప్రెషర్ లాక్ చేసేయాలి ఆ తర్వాత హై ఫ్లేమ్లో ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఇలా ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పూర్తిగా పోయేంతవరకు కాసేపు పక్కనుంచుకోవాలి ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే ప్రెషర్ కుక్కర్కి మూత ఓపెన్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉడికిందో లేదో ఓసారి మిక్స్ చేస్తూ చెక్ చేసుకోవాలి ఒకవేళ ఉడకనట్లయితే మరొక రెండు విజిల్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సింగ్ జార్లోకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ యాడ్ చేసుకొని ఏమాత్రం వాటర్ని యాడ్ చేయకుండా వీలైనంత ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకూడదని గుర్తుంచుకోండి ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత వేరొక ప్యాన్లో ముందుగా సీవ్ని ఉంచి ఆ తర్వాత ఈ టొమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల అక్కడక్కడ మిగిలిపోయిన టొమాటో పీసెస్ అన్ఈవెన్ కన్సిస్టెన్సీ రాకుండా ఈవెన్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా ఈ టొమాటో ప్యూరీని ఫిల్టర్ చేసుకొని లాస్ట్లో మిగిలిపోయిన వేస్ట్ని పడేసేయాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న కెచప్ని మీడియం ఫ్లేమ్లో కాసేపు బాయిల్ చేసుకోవాలి కెచప్ బాయిల్ అవుతున్నప్పుడే అందులోకి పావు కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకొని షుగర్ పూర్తిగా కరిగిపోయేంత వరకు కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల కెచప్కి గ్లాసీ టెక్స్చర్ వస్తుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఫ్లేమ్ని ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి వేరొక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఐదు లేదా ఆరు టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసి ఎక్కడా కూడా ఉండలేకుండా ఈవెంట్గా మిక్స్ చేసుకోవాలి ఈ కార్న్ కాన్స్టార్జ్ సొల్యూషన్ని తిరిగి కెచప్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా కార్న్ఫ్లోర్ సొల్యూషన్ యాడ్ చేయడం వల్ల కెచప్కి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది ఈ కార్న్ఫ్లోర్ సొల్యూషన్ యాడ్ చేయగానే కెచప్ కాస్త కలర్ తగ్గుతుంది కానీ బాయిల్ అయ్యే కొద్దీ తిరిగి కెచప్ కలర్కి వచ్చేస్తుంది ఆ తర్వాత కెచప్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి అందుకోసం కొద్దిగా కెచప్ని తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా కెచప్ యాడ్ చేసిన ప్లేట్ని కాస్త క్రాస్గా ఉంచాలి కెచప్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రీగా జారుతున్నట్లయితే కెచప్ ఇంకా ఉడకనట్లే ఇప్పుడు కెచప్ని మరొక రెండు లేదా మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మరొకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి ప్లేట్లో యాడ్ చేసుకున్న తర్వాత ప్లేట్ని కాస్త క్రాస్గా ఉంచాలి కన్సిస్టెన్సీ మరి జారుడుగా కాకుండా ఇలా స్టిఫ్ కన్సిస్టెన్సీ వస్తే కెచప్ రెడీ అయిపోయినట్టే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కెచప్ పూర్తిగా చల్లారేంత చల్లారేంతవరకు పక్కనుంచుకోవాలి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి కాసేపటికి కెచప్ పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది ఆ తర్వాత వేరొక బౌల్లోకి ఈ కెచప్ని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ టొమాటో కెచప్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది ఈ కెచప్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి రిఫ్రిజిరేట్ చేసుకుంటే మూడు నెలలకు పైగానే స్టోర్ ఉంటుంది ఫుడ్ కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ యాడ్ చేయనందువల్ల వల్ల ఈ కెచప్ చాలా హెల్దీ పైగా ఇంట్లో ప్రిపేర్ చేసినందువల్ల ఈ కిజాబ్ చాలా హైజనిక్ కూడా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గల్బాస్ కిచెనెట్